ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని నగరపాలక సంస్థ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కరీంనగర్ అంబేద్కర్ నగర్లో హరితహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ వాసులకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం డివిజన్లో పర్యటించారు. మాజీ కార్పొరేటర్ ఎడ్ల సరిత అశోక్ డివిజన్కు చెందిన పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ తమ ఇంట్లో తప్పనిసరిగా మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి సూచించారు. నగరపాలక సంస్థ నాటిన ప్రతి మొక్కకు ట్రీగార్డులను అందిస్తుందని, వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు మాజీ కార్పొరేటర్ ఎడ్ల సరిత అశోక్, డివిజన్ వాసులు, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. హరితహారంకు 100,000 ఇండివిజువల్ కేటగిరీలో కూడా బహుమానం వచ్చింది. అది ప్రేరణగా తీసుకొని ఈసారి మరింతగా అవార్డు, మంచి అవార్డు వచ్చేట్లుగా ప్రత్యేక కార్యాచరణ చేస్తూ ఈ మహిళా సంఘాలు వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తూ మనం హరితహారం నిర్వహిస్తున్నాం. ప్రతి ఇంటి ముందు మొక్క ఉండాలి. మనకు ఇంటి ముందర మొక్క ఉంటేనే మనకు ఆ ఇంటికి శుభం అనే భావనతో సో ప్రతి